సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేస్తుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా? చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను గంజాయి ఉందని చెప్పాను, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను, ఇవి నివారించమని పోరాడాను. పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు, జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. అమరావతిలో నేను 2 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా. నా కోసం చేశానా గంజాయి వద్దని? అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్ళు వేశారు, మళ్ళా చూసారా వస్తా, దానికి కూడా వస్తా. రే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు, ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసు ఏం చేస్తానో అది లేదు, నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామా కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తదివి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు? ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్లకు దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు ఆడేశారు మా ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్ళేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమిళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే ఈరోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు, రాళ్లతో దాడి చేయొచ్చు, కాబట్టి నేను సమర్థిస్తున్నాను సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు. ఇవన్నీ ప్రజాస్వామ్యం, నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాళ్ల దాడి చేశారు. నేను ఒకే మాట చెప్పాను, క్లెయిమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను. నిన్న జరిగింది, నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయ్యిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్ నా గవర్నమెంట్? ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్ళు వేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా.
ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తము మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు. నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చునబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా, మీ తాత జాగీడా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. విశాఖపట్నం మనం అందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి, మనం అందరం అండగా ఉందాం, పోరాడదాం, తాడో పేడో తేల్చుకుందాం, భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే, నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు, మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు, చేయించారు. ఈరోజు నేను చూశాను 2 సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, నువ్వు పేగు లెక్కేస్తే ఆవులు ఇస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని. బాధితులంతా ఒకటి అయిపోయారు, అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు బాధితులే, ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే, శ్రీనివాస్ బాధితుడే, భరత్ కూడా బాధితుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.